తప్పెవరిది, శిక్ష ఎవరికి? అధికారులు అడ్డదారి తొక్కి అనుమతిస్తే కొనుగోలుదారులు ఎవరిని నమ్మాలి? హెచ్ఎండిఏ జిహెచ్ఎంసీ ఆమోదం లభించిందన్న ధైర్యంతో ఇల్లు ప్లాట్లు కొన్నవారి పరిస్థితి ఏంటి? ఇది ప్రస్తుతం జరుగుతున్నటువంటి చర్చ. అంటే హైడ్రా తోటి ఒకవైపు ప్రజల నుంచి మద్దతు లభిస్తూ ఉంటే, మరోవైపు ఎవరైతే పాపం అనుమతులు ఉన్నాయని చెప్పేసి ఇల్లు ప్లాట్లు కొన్నారో వాళ్ళ పరిస్థితి కొంత ధైర్యంగా కనబడతా ఉంది. ఒకసారి దాని గురించి కూడా చూసేటువంటి ప్రయత్నించుదాం. బ్యాంకులు లోన్ ఇవ్వడానికి ఆధారం అవే. కొన్నాక హైడ్రా వచ్చి కూల్చేస్తే ఏం చేయాలి? లోన్ తీర్చకుంటే బ్యాంకు ఊరుకుంటుందా? రుణాలు ఎగవేతో బ్యాంకు నష్టాల్లోకి. అధికారులపై సర్కారు చర్యలేందుకు తీసుకోదు. తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్న సామాన్యులు. ఇది కూడా ఒక అంశం. దీనిపైన కూడా ప్రభుత్వం దృష్టి సారించాలి. ముఖ్యంగా హైదరాబాద్ కూడా దీనిపైన దృష్టి సారించాలని చెప్పేసి కూడా నేను కోరుతాను. హైదరాబాద్ చందనగర్లో జిహెచ్ఎంసీ అనుమతులతో నిర్మించిన G+3 G+4 వాహనాలను ఇటీవలే హైదరాబాద్ కూల్చేసింది. ఆ భవనాలు ఈర్ల చెరు ఫుల్ ట్యాంక్ లెవెల్ FTL పరిధిలో ఉన్నందునే కూల్చేశామని హైదరాబాద్ చెబుతోంది. అంతేకాదు, ఆ భవన నిర్మాణ పనులు పూర్తి కాకముందే పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు ఆక్యుపేషన్ సర్టిఫికేట్ ఇవ్వడం గమనార్హం. సో ఎవరైతే ఆక్యుపేషన్ సర్టిఫికేట్ ఇచ్చారో ఫస్ట్ ఆయనను సస్పెండ్ చేయాలి. ఆ అధికారి ఎవరైతే ఉన్నారో, ఆ జిహెచ్ఎంసీ అధికారి ఎవరైతే ఆయనను సస్పెండ్ చేయాలి. ఫస్ట్ వాళ్ళను వాళ్ళపైన క్రిమినల్ చర్యలు తీసుకోవాలి. అట్లయితే ఇంకొంచెం రేవంత్ రెడ్డి యొక్క ఈ యొక్క బృహత్తర ప్రయత్నానికి ఇంకా కొంత మద్దతు లభించేటువంటి అవకాశాలు ఉంటాయి. ప్రగతినగర్లో HMDA అనుమతులతో స్టిల్ట్ ప్లస్ 5 అంతస్తులు నిర్మించిన 3 భవనాలను హైడ్రా నిలమట్టం చేసింది. ఇక్కడ ఆ విభాగం చెప్పిన మాట అదే, ఆ భవనాలు ఎరకుంట చెరువు FTLలోనే ఉన్నాయని. చెరువులను పునరుద్ధరించాలన్న సర్కార్ ఆలోచన మంచిదే. నిబంధనలు మీరి అడ్డగోలుగా నిర్మించిన అక్రమ కట్టడాలను చట్ట ప్రకారం కూల్చివేయడాన్ని ఎవరు తప్పట్టరు. కానీ ఇవి అడ్డగోలు నిర్మాణం తెలిసి అనుమతులు ఇచ్చిన అధికారులపై మరి చర్యలేవి. బిల్డర్లు అధికారులు కుమ్మక్కై కట్టిన ఇల్లు ప్లాట్లను జిహెచ్ఎంసీ HMDA రెరా అనుమతులు ఉన్నాయి అనే భరోసాతో కొన్న సామాన్యుల పరిస్థితి ఏంటి? వాటిని చూపి బ్యాంకుల్లో లోన్లు తీసుకున్నాక హైదరాబాద్ వచ్చి కూల్చేస్తే రుణాలు ఎలా తీర్చాలి? సామాన్యుల చేతులు తెస్తే బ్యాంకులకు నష్టమే కదా. ఇక్కడ తప్పెవరిది, శిక్ష ఎవరికి అంటూ చూస్తూ ఉన్నాం. సో ఇది చాలా పెద్ద పాపం సామాన్యులు అంటే మధ్యతరగతి వాళ్ళు చాలా పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతున్నటువంటి విషయమైతే చాలా స్పష్టంగా మనకైతే కనబడతా ఉంది. సో చూడాలి మరి ఏమవుతుందో. ఇల్లు ప్లాట్లు స్థలాల కొనుగోలు అంటే డబ్బులు ఉన్నలకు పెట్టుబడులేమో కానీ సామాన్యులు మధ్యతర వారికి ఒక జీవితకాల స్వప్నం. అందుకే వాటిని కొనుగోలు చేయడానికి ముందు వారు చూసేది ఒక్కటే, అన్ని అనుమతులు ఉన్నాయా లేవా అని. హెచ్ఎండిఏ జిహెచ్ఎంసీ అనుమతులు ఉన్న లేఅవుట్లో నిర్మించిన ఇల్లు, రెరా అనుమతి ఉన్న అపార్ట్మెంట్లలో ప్లాట్లు కొనుగోలు చేస్తున్నామంటే వారికి ఒక భరోసా. బ్యాంకులు సైతం ఆ అనుమతులు చూసే లోన్లు ఇస్తాయి. 50 లక్షలు 60 లక్షలు లోన్ తీసుకొని వాటిని కొనుగోలు చేసే వేతన జీవులు దాదాపు 20 ఏళ్ల పాటు నెలవారీ కిస్తీల రూపంలో తాము తీసుకున్న రుణానికి రెట్టింపుగానే చెల్లిస్తారు. తీరా తాము కొన్న ఇల్లు ఏ చెరువు FTL పరిధిలోనో బఫర్ జోన్లోనో ఉందంటూ ప్రభుత్వానికి చెందిన మరో విభాగం వచ్చి దాన్ని కూల్చేస్తే ప్రస్తుతం హైదరాబాద్లో లక్షలాది మంది ఆందోళన. ఇది ఒకప్పుడు వందలాది చెరువులు కుంటలతో కలకలలాడిన హైదరాబాద్ కాలక్రమంలో ఎన్నెన్నో ఆక్రమణలు కబ్జాలకు గురైంది. నగరంలో ఇప్పుడు ఏ భవనం FTL పరిధిలో ఉంది, ఏది బఫర్ జోన్, ఎక్కడ చెరువును ఆక్రమించి వెంచర్ వేశారు తదితర ప్రశ్నలకు సమాధానం చెప్పడం కష్టం. ఏది సీలింగ్ ల్యాండ్, ఏది ప్రభుత్వ భూమి, FTL బఫర్ జోన్ నిబంధనలు ఏమిటి లాంటి విషయాలు సామాన్యులకు తెలిసే అవకాశమే లేదు. అందుకే HMDA జిహెచ్ఎంసీ అనుమతుల ఆధారంగా గుడ్డిగా ఆయా ప్రాజెక్టులు కొనుగోలుకు సిద్ధమవుతారు. కానీ తాజా పరిణామాలు చూస్తూ ఉంటే ఆయా సంస్థలు ఇస్తున్న అనుమతులకు విలువ లేదా అనే ఆందోళన వ్యక్తమవుతుంది. ఏదో ఒక ఉల్లంఘన పేరుతో హైడ్రా అధికారులు భవనాలను కూల్చివేస్తుండటంతో దిక్కుతోచని పరిస్థితి నెలకొంది. సో చాలా రకాల పాపం సామాన్యులు అయితే చాలా రకాల ఇబ్బందులు, కొంతమంది ఎవరైతున్నారో ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కానీ ఈ బృహత్ కార్యాన్ని ఆపొద్దు. ఎందుకంటే ఇలాంటి చిన్న చిన్న కారణాలతో ఆపే ప్రయత్నం చేయొద్దు. ఎందుకంటే ఎవరైతే ఆ బిల్డర్లు ఉన్నారో ఆ బిల్డర్లకు కానీ అదేవిధంగా HMDA అధికారులు ఎవరైతే ఉన్నారో అనుమతి ఇచ్చారో వాళ్ళను కానీ, జిహెచ్ఎంసీ అధికారులు అనుమతి ఎవరైతే ఇచ్చారో వాళ్ళు కావని, వాళ్ళపైన క్రిమినల్ చర్యలు తీసుకొని ఆ సామాన్యులను కాపాడాల్సిందిగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని సీఎం రేవంత్ రెడ్డి గారిని నేనైతే కోరుతా ఉన్నాను. చాలా పెద్ద ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇది ఒక బహిరథ ప్రయత్నం అని చెప్పేసి అనొచ్చు. దాన్ని మనందరం కూడా హర్షించాల్సిందే. చెరువులను కాపాడాలి, గుట్టలను కాపాడాలి, ప్రకృతిని కాపాడేటువంటి ఉద్దేశంతో జరుగుతున్నటువంటి ఈ బృహత్ కార్యానికి మనందరం కూడా అండగా నిలవాల్సి వస్తుంది. దానిలో చాలా లోటుపాట్లు జరుగుతూ ఉన్నాయి, దాన్ని కూడా సరి చేసుకుంటూ ముందుకు పోతే బాగుంటుంది అనేది మా యొక్క అభిప్రాయం. తప్పెవరిది, శిక్ష ఎవరికి? అధికారులు అడ్డదారి తొక్కి అనుమతిస్తే కొనుగోలుదారులు ఎవరిని నమ్మాలి? HMDA జిహెచ్ఎంసీ ఆమోదం లభించిందన్న ధైర్యంతో ఇల్లు ప్లాట్లు కొన్నవారి పరిస్థితి ఏంటి?
ఇది ప్రస్తుతం జరుగుతున్నటువంటి చర్చ. అంటే హైడ్రా తోటి ఒకవైపు ప్రజల నుంచి మద్దతు లభిస్తూ ఉంటే, మరోవైపు ఎవరైతే పాపం అనుమతులని చెప్పేసి ఆ ఇల్లు ప్లాట్లు కొన్నారో వాళ్ళ పరిస్థితి కొంత ధైర్యంగా కనబడతా ఉంది. ఒకసారి దాని గురించి కూడా చూసేటువంటి ప్రయత్నించుదాం. బ్యాంకులు లోన్ ఇవ్వడానికి ఆధారం అవే. కొన్నాక హైడ్రా వచ్చి కూల్చేస్తే ఏం చేయాలి? లోన్ తీర్చకుంటే బ్యాంకు ఊరుకుంటుందా? రుణాలు ఎగవేతో బ్యాంకు నష్టాల్లోకి. అధికారులపై సర్కారు చర్యలేందుకు తీసుకోదు. తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్న సామాన్యులు. ఇది కూడా ఒక అంశం. దీనిపైన కూడా ప్రభుత్వం దృష్టి సారించాలి. ముఖ్యంగా హైడ్రా కూడా దీనిపైన దృష్టి సారించాలి చెప్పేసి కూడా నేను కోరుతాను. హైదరాబాద్ చంద్రనగర్లో జిహెచ్ఎంసీ అనుమతులతో నిర్మించిన G+3 G+4 వాహనాలను ఇటీవలే హైడ్రా కూల్చేసింది. ఆ భవనాలు ఈర్ల చెరు ఫుల్ ట్యాంక్ లెవెల్ FTL పరిధిలో ఉన్నందునే కూల్చేశామని హైడ్రా చెబుతోంది. అంతేకాదు ఆ భవన నిర్మాణ పనులు పూర్తి కాకముందే పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు ఆక్యుపేషన్ సర్టిఫికేట్ ఇవ్వడం గమనార్హం. సో ఎవరైతే ఆక్యుపేషన్ సర్టిఫికేట్ ఇచ్చారో ఫస్ట్ ఆయనను సస్పెండ్ చేయాలి. అధికారి ఎవరైతే ఉన్నారో ఆ జిహెచ్ఎంసీ అధికారి ఆయనను సస్పెండ్ చేయాలి. ఫస్ట్ వాళ్ళను వాళ్ళపైన క్రిమినల్ చర్యలు తీసుకోవాలి. అట్లయితే ఇంకొంచెం రేవంత్ రెడ్డి యొక్క ఈ యొక్క బృహత్తర ప్రయత్నానికి ఇంకా కొంత మద్దతు లభించేటువంటి అవకాశాలు ఉంటాయి. ప్రగతి నగర్లో HMDA అనుమతులతో స్టిల్ట్ ప్లస్ 5 అంతస్తులు నిర్మించిన 3 భవనాలను హైడ్రా నేలమట్టం చేసింది. ఇక్కడ ఆ విభాగం చెప్పిన మాట అదే. ఆ భవనాలు ఎరకుంట చెరు FTLలోనే ఉన్నాయని, చెరువులను పునరుద్ధరించాలన్న సర్కారు ఆలోచన మంచిదే, నిబంధనలు మీరు అడ్డగోలుగా నిర్మించిన అక్రమ కట్టడాలను చట్ట ప్రకారం కూల్చివేయడాన్ని ఎవరు తప్పట్టరు. కానీ ఇవి అడ్డగోలు నిర్మాణం తెలిసి అనుమతులు ఇచ్చిన అధికారులపై మరి చర్యలేవి. బిల్డర్లు అధికారులు కుమ్మక్కై కట్టిన ఇల్లు ప్లాట్లను జిహెచ్ఎంసీ HMDA రెరా అనుమతులు ఉన్నాయి అనే భరోసాతో కొన్న సామాన్య పరిస్థితి ఏంటి? వాటిని చూపి బ్యాంకుల్లో లోన్లు తీసుకున్నాక హైడ్రా వచ్చి కూల్చేస్తే రుణాలు ఎలా తీర్చాలి? సామాన్యులు చేతులు తెస్తే బ్యాంకులకు నష్టమే కదా. ఇక్కడ తప్పేవరికి శిక్ష ఎవరికి అంటూ చూస్తూ ఉన్నాం. సో ఇది చాలా పెద్ద పాపం సామాన్యులు అంటే మధ్యతరగతి వాళ్ళు చాలా పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతున్నటువంటి విషయమైతే చాలా స్పష్టంగా మనకైతే కనబడతా ఉంది. సో చూడాలి మరి ఏమవుతుందో. ఇల్లు ప్లాట్లు స్థలాల కొనుగోలు అంటే డబ్బులు ఉన్నలకు పెట్టుబడులేమో కానీ సామాన్యులు మధ్యతరగతి వారికి ఒక జీవితకాల స్వప్నం. అందుకే వాటిని కొనుగోలు చేయడానికి ముందు వారు చూసేది ఒక్కటే, అన్ని అనుమతులు ఉన్నాయా లేవా అని. HMDA జిహెచ్ఎంసీ అనుమతులు ఉన్న లేవట్లో నిర్మించిన ఇల్లు, రెరా అనుమతి ఉన్న అపార్ట్మెంట్లలో ప్లాట్లు కొనుగోలు చేస్తున్నామంటే వారికి ఒక భరోసా. బ్యాంకులు సైతం ఆ అనుమతులు చూసే లోన్లు ఇస్తాయి. 50 లక్షలు 60 లక్షలు లోన్ తీసుకొని వాటిని కొనుగోలు చేసే వేతన జీవులు దాదాపు 20 ఏళ్ల పాటు నెలవారీ కిస్తీల రూపంలో తాము తీసుకున్న రుణానికి రెట్టింపుగానే చెల్లిస్తారు. తీరా తాము కొన్న ఇల్లు ఏ చెరు FTL పరిధిలోనో బఫర్ జోన్లోనో ఉందంటూ ప్రభుత్వానికి చెందిన మరో విభాగం వచ్చి దాన్ని కూల్చేస్తే ప్రస్తుతం హైదరాబాద్లో లక్షలాది మంది ఆందోళన. ఇది ఒకప్పుడు వందలాది చెరువులు కుంటలతో కలకలలాడిన హైదరాబాద్ కాలక్రమంలో ఎన్నెన్నో ఆక్రమణలు కబ్జాలకు గురైంది. నగరంలో ఇప్పుడు ఏ భవనం FTL పరిధిలో ఉంది, ఏది బఫర్ జోన్, ఎక్కడ చెరువును ఆక్రమించి వెంచర్ వేశారు తదితర ప్రశ్నలకు సమాధానం చెప్పడం కష్టం. ఏది సీలింగ్ ల్యాండ్, ఏది ప్రభుత్వ భూమి, FTL బఫర్ జోన్ నిబంధనలు ఏమిటి లాంటి విషయాలు సామాన్యులకు తెలిసే అవకాశమే లేదు. అందుకే HMDA జిహెచ్ఎంసీ అనుమతుల ఆధారంగా గుడ్డిగా ఆయా ప్రాజెక్టులు కొనుగోలుకు సిద్ధమవుతారు. కానీ తాజా పరిణామాలు చూస్తూ ఉంటే ఆయా సంస్థలు ఇస్తున్న అనుమతులకు విలువ లేదా అనే ఆందోళన వ్యక్తమవుతుంది. ఏదో ఒక ఉల్లంఘన పేరుతో హైడ్రా అధికారులు భవనాలను కూల్చివేస్తున్నట్టు దిక్కుతోచని పరిస్థితి నెలకొంది. సో చాలా రకాల పాపం సామాన్యులు అయితే చాలా రకాల ఇబ్బందులు, కొంతమంది ఎవరైతే ఉన్నారో ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కానీ ఈ బృహత్ కార్యాన్ని ఆపొద్దు,